ఈ నెల 13, 14వ తేదీలో స్థానిక గురుమూర్తి మున్సిపల్ ఇండోర్ ఆడిటోరియంలో విజయ్ మెమోరియల్ జిల్లా స్థాయి షటిల్ పోటీలు నిర్వహించినట్లు పెద్దాపురం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘు, వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13, 14వ తేదీల్లో మెన్స్ డబుల్స్ మరియు 45 సంవత్సరాలు దాటిన వారు రెండు విభాగంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి క్రీడాకారులు అందరూ పాల్గొనవచ్చునని తెలిపారు. ఉత్సాహంగా సాగే ఈ క్రీడా పోటీల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ పోటీలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కే పవన్, డానీ, బేసే సాయి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం వచ్చు గురుమూర్తి ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. కావున ఇందులో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందులో రెండు విభాగాలుగా మేము నిర్వహించబడుతున్నాయి. మొదటిగా మెన్స్ నాన్ మెడలిస్ట్ డబుల్స్ 45+, ఈ విభాగంలోని డబుల్స్లో మేము ఫెదర్కాక్తో ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. కావున క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పెద్దాపురం బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. ఈ క్రీడా పోటీల్ని శనివారం ఉదయం 9 గంటలకి ప్రారంభించబడతాయి. ఆదివారం నైట్ ఫైనల్స్తో ముగించడం జరుగుతుంది. అదే రోజు విజేతలను ప్రకటించి మరియు నగదు బహుమతి మరియు ట్రోఫీలను అందజేయబడతాయి. కావున జిల్లాలో ఉన్న ప్రతి బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మెమోరియల్ టోర్నమెంట్ పెద్దాపురం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. 13, 14 తేదీల్లో దీంట్లో మెన్స్ డబుల్స్ 45+ రెండు విభాగాలు జరుగుతుంది. దీంట్లో ఆసక్తికరమైన క్రీడాకారులు పాల్గొన్నారు.